So now I am going to deal about the functions. Okay, in last video we deal about data types. There are 5 data types: numbers, strings, arrays, objects, booleans, and with the operators. So in detail ga manam each and every data type enduku ani ikkada chusam kada. So next we are going to deal about functions. Okay, basically what is function, why we go for functions, okay, how are the syntax with the functions, in detail ga manam okkasari chuddam. So function.html. So I'm starting. So ఒక ఫంక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫంక్షన్ రాయడానికి అసలు రీజన్ ఏమ ఉండాలి, మనకి ఎలాంటి కేసెస్ మనం ఫంక్షన్స్ ని కాల్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నాకు బాడీ ఉంది. సో ఇప్పుడు నేను టూ ఆపరేటర్స్ ఉన్నాయి కదా మనకి, అర్థమాటిక్ ఆపరేటర్, అసెండింగ్ ఆపరేటర్. సో అర్థమాటిక్ ఆపరేటర్ ఏంటి, ఎడిషన్ కదా, एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन डिविजन इवीं अर्थमेटिक ऑपरेटर्स. इपड़ो ऑपरेशन नीन टू नंबर्स ऐड चेयली. सो वेर ए स्क्रिप्ट टैग. सो इन दिस वीडियो वी आर गोइंग टू आल्सो कवर अबउट द ऑपरेटर्स आल्सो इन डिटेल. इन नॉट इन डिटेल, यू ऑलरेडी नो द व्हाट आर द ऑपरेटर्स, लाइक अर्थमेटिक ऑपरेटर, असाइनमेंट ऑपरेटर, रिलेशनल ऑपरेटर, कंडीशनल ऑपरेटर्स. देर मेनी टाइप्स ऑफ ऑपरेटर्स बेस्ड ऑन योर कंडीशन. यू नीड टू राइट ऑल द ऑपरेटर्स राइट. सो नाउ I'm just taking the script tag and storing. I'm taking two variables a comma b. In the a, I'm storing 10 value of 10, and in the b, I'm storing value of 20. These are the my two variables. Now, if we need now addition cheyali. So for this, I'm using arithmetic operators. So where c equal to a plus b. Okay. ఇప్పుడు నాకు output చూడాలనుకుంటున్నాను. Document dot write off. Dot. అవుట్పుట్ రన్ చేద్దాం. ఐ గాట్ ద వాల్యూ ఆఫ్ 10 రైట్. ఇప్పుడు 10 వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు ఇంకొక ఆపరేటర్ యూస్ చేస్తున్నాను, మైనస్. హౌ మచ్ విల్ గెట్ విల్ సీ. ఐ గెట్ మైనస్ 10 వాల్యూ. వాల్యూ ఈస్ మైనస్ 10 రైట్. సో ఇలా కనిపించింది నాకు. సేమ్ ఇదే ఫంక్షనాలిటీ, సేమ్ ఏదైతే ఉందో ఏ మైనస్ బి అనే ఫంక్షనాలిటీ నేను ఇంకొక పేజ్లో కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. అదర్వైజ్ ఇదే పేజ్లో మళ్ళీ నాకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, బట్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఇన్ కేస్ వాల్యూస్ సేమ్గా ఉండే చూద్దాం. ఫస్ట్ కండిషన్ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి అనుకుంటే మళ్ళీ నేను డిక్లేర్ చేసి ఏం చేశాను, మళ్ళీ చూడాలి. సో ఎవ్రీ టైం నాకు కామన్గా ఉన్నది మల్టిపుల్ టైమ్స్ రాయకుండా, ఎప్పుడైతే కోడ్ రియూజబిలిటీ కోసం మనం ఎక్కువ ఫంక్షన్స్ యూజ్ చేస్తామన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కి ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది, ఫంక్షన్ కాల్డ్ ఉంటుంది. సో ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ వి గో బ్యాక్ టు ద సిఎస్ఎస్. సిఎస్ఎస్ లో మీరు ఒక క్లాస్ రాశారు, పైన స్టైల్స్ లో క్లాస్ రాశారు, కింద ఒక ఏదైనా ఒక ట్యాగ్ కి ఆ క్లాస్ రాస్తేనే ఆ పర్టికులర్ ట్యాగ్ కి నీకు ఆ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. వితౌట్ రైటింగ్ ద క్లాస్ టు ద ట్యాగ్ మనకి ఆ స్టైల్స్ అనేవి అప్లై అవ్వవు కదా. సేమ్ అలానే ఇలా కూడా ఫంక్షన్ కాల్ చేయకుండా మనం కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయలేము. దిస్ ఇస్ అన్ కాలింగ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ ఎన్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్ మస్ట్ అండ్ షుడ్ గా స్టార్ట్ విత్ ద ఫంక్షన్ కీవర్డ్. దిస్ ఇస్ అన్ ఫంక్షన్ కీవర్డ్ అండ్ ది ఫంక్షన్ నేమ్ ఈస్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సబ్ట్రాక్షన్ గా సబ్ట్రాక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ ఏంటంటే మీరు రాసే కోడ్ బట్టి ఫంక్షన్ నేమ్ డిక్లేర్ చేసుకోండి. దిస్ దెన్ కాల్డ్ ఫంక్షన్. ఓకే, ఇందులో ఏం చేయాలంటే మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కోడ్ ని పెట్టాలి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మీకు ఏ కోడ్ అయితే రిపీట్ అవుతుందో ఆ కోడ్ పెట్టాలి. ఆ కోడ్ అంతా అందులో పేస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు వితౌట్ కాలింగ్ దీస్ ఫంక్షన్ కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నాం కదా. ఇప్పుడు జస్ట్ కాల్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, సేవ్ చేయండి అంతే. ఫంక్షన్ కాల్ చేసాం, ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. వచ్చిందా? ఇప్పుడు దీన్ని 100 టైమ్స్ కాల్ చేస్తే 100 టైమ్స్, 20 టైమ్స్ కాల్ 20 టైమ్స్, ఎన్ని టైమ్స్ అయినా మనకి ప్రింట్ అవుతుంది. చూడండి, నేను మ్యాక్స్ ఎన్నిసార్లు ఒక 20 టైమ్స్ కాల్ చేశా, ఫంక్షన్ కాల్ చేస్తే చాలా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అదే మనం మామూలుగా అయితే అన్నిసార్లు ఇదంతా రాసుకుంటూ వెళ్ళాలి, ఫంక్షన్ లో ఉన్న డేటా అంతా అన్నిసార్లు రాసపడలేకుండా జస్ట్ మనం ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే,
ఫంక్షన్ కిందే రావాలి, ఆ ఫంక్షన్ కాలింగ్ అనేం లేదు. జస్ట్ ఎక్కడైనా మీరు ఆ ఫంక్షన్ కాల్ చేయండి, వచ్చింది చూసారా, ఇన్ కేస్ కాల్ చేయండి, ఎక్కడైనా మనం ఆ ఫంక్షన్ కాల్ చేయొచ్చు అనమాట. ఫంక్షన్ తర్వాత కాల్ చేయాలేం లేదు. ఇలా వేరే ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ లో పెట్టి ఆ స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేస్తే ఫంక్షన్ కాల్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దీస్ ద బేసిక్ ఫంక్షన్, ఫంక్షన్ కాల్డ్ అండ్ ద ఫంక్షన్ కాలింగ్. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ అనమాట. దెన్ వీ హావ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం, ఒక్కొక్క ఫంక్షన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏ కామా బి ఉన్నాయి కదా, ఇన్ కేస్ ఇవి ఈ వాల్యూస్ అనుకోండి, అంటే ఫంక్షన్ బయట ఉన్నాయి, ఆ వాల్యూస్ నువ్వు ఫంక్షన్ లోపల యూజ్ చేస్తున్నా, ఏ కామా బి ఆల్రెడీ డిక్లేర్ అయినాయి కదా, ఇక్కడ వాల్యూ గెట్ చేస్తే అవుట్పుట్ ఉంటాయి లేదా చెక్ చేద్దాం. ప్రింట్ అయింది అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ కాలింగ్ ఫంక్షన్ ఉంది కదా సబ్ అనేది, ఇక్కడ ప్రింట్ చేశా. ఇప్పుడు చూద్దాం, నాన్ వచ్చింది. నాన్ ఎందుకు వచ్చింది, ఎందుకు అంటే నేను ఫంక్షన్ అనేది ఎప్పుడు కాల్ చేశాను, నా వాల్యూస్ డిక్లేర్ చేయకముందు. ఈ వాల్యూస్ ఏ కామ బి ఏంటో ఈ ఫంక్షన్ తెలియదు, ఎందుకంటే ఇవి డిక్లేర్ అవ్వకముందే నేను ఫంక్షన్ కాల్ చేశాను. అవి గ్లోబల్ వేరియబుల్స్ కదా, అందుకని మనకు అవుట్పుట్ రాలేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఎలాంటి డేటా మనం ఏం చేయాలంటే, అప్పుడు ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద, నేను ఫోర్ టైప్స్ రాసి మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్. ఇవి కూడా ఎలాంటి కేసెస్ అంటే మీకు మీరు రాసే లాజిక్ బట్టి యూజ్ చేయాలన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద లాజిక్ యువర్ రైటింగ్ బేస్ ఆన్ దట్ యూ నీడ్ టు యూజ్ ద ఫంక్షన్. ఓకే, ఒక పేజ్ లో ఒకే ఫంక్షన్ యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, వీ కెన్ రైట్ మల్టిపుల్ ఫంక్షన్స్ అన్నమాట ఇన్ ద సింగిల్ పేజ్. సో యాక్చువల్లీ మీకు బేసిక్ ఫంక్షన్ అర్థమైంది కదా, బేసిక్ ఫంక్షన్ అంటే జస్ట్ ఫంక్షన్ కాలింగ్ ఉంటుంది, ఫంక్షన్ కాల్డ్ ఉంటుంది, లోపల కోడింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫంక్షన్. కమింగ్ టు ఫస్ట్ టైప్ ఏముంది, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ అన్న. విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇంతవరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ రాస్తున్నా, ఇక్కడ బిఆర్ యూజ్ చేద్దాము. సో నెక్స్ట్ ఏంటి మనకి, ఫంక్షన్ హెడ్డింగ్ పెడుతున్నాను, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్. ఇవన్నీ కీవర్డ్స్ కాబట్టి మీకు అలా వస్తున్నాయి, కామెంట్ పెడదాం. సో విత్ ఆర్గ్యుమెంట్ అసలు వాట్ ఈస్ కాల్ ఆర్గ్యుమెంట్, సో వాట్ ఈస్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ రిటర్న్ టైప్. ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అని రిటర్న్ టైప్స్ అని టూ ఎక్స్ట్రా మనకి న్యూ వర్డ్స్ వచ్చాయి. ఫస్ట్ థింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, ఏదైనా డేటా మనకి అవుట్ సైడ్ నుంచి ఫంక్షన్ లోపలికి వెళ్తుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ని ఫంక్షన్ కి పంపిస్తున్నాము అంటే టు ఎగ్జిక్యూట్ ద కోడ్ దట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ రిటర్న్ టైప్, రిటర్న్ టైప్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే, లోపల మనకి మనం రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది కదా, ఆ పర్టికులర్ గా అయితే ఫంక్షన్ లో నుంచి ఏదైనా డేటా బయటకి మనం ప్రింట్ చేయాలంటే ఇట్ ఇస్ కాల్డ్ రిటర్న్ టైప్. అంటే లోపల బయట ఉన్న వాల్యూస్ ని లోపలికి పంపాలంటే ఇట్స్ కాల్డ్ అండ్ ఆర్గ్యుమెంట్స్, లోపల ఉన్న వాల్యూస్ ని బయట తెప్పించాలంటే బై యూజింగ్ రిటర్న్ వీ కెన్ డూ ఇట్. ఓకే, సపోజ్ ఐ హావ్ టూ వేరియబుల్స్ లైక్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. ఏవి వద్దు, విల్ టేక్ అనదర్ ఎక్స్వై, బికాస్ మళ్ళీ కామన్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తున్నా నేను,
I'm writing add function, add of x comma y. So x plus y add avali. So 10 comma 20 kada avi byte unnai. See what z lo print avutadi. Aa z man ikkada print cheddam. So function ok sari call cheddam. Function top lo call chesina ok sari output chuddam. Add execute avutha ledho. Not a number వచ్చింది ఎందుకు ఫంక్షన్ కాల్ అయినాక వేరియబుల్స్ డిక్లేర్ అయినాయి ఫంక్షన్ కాల్ అవగానే మనకి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది కదా అంటే వేరియబుల్స్ అన్డిఫైన్ కదా ఈ ఫంక్షన్ కప్పుడు అందుకని ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్ కేస్ ఇవి గనుక మీరు ఫంక్షన్ కాల్ అయినా కాల్ అవ్వక ముందు డిక్లేర్ చేస్తే వాల్యూ వచ్చింది సో ఇన్ దిస్ కేస్ ఇట్ వర్క్స్ అప్పుడు ఇన్ కేస్ మనం ఆ వాల్యూస్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేస్తామో తెలియదు దెన్ బెటర్ టు సేమ్ దిస్ బోత్ ఆర్గ్యుమెంట్స్ టు ద ఆర్గ్యుమెంట్ అన్నమాట సో ఎక్కడైనా మీరు కాల్ చేయండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేసే పని లేకుండా 10, 20 వి కెన్ డైరెక్ట్లీ రైట్ ద వాల్యూస్ హియర్ సో మనకి స్టోరేజ్ అవసరం ఉండదు అప్పుడు x, y అవుతది x ఇక్కడ డిక్లేర్ చేయండి దానికి డిక్లేర్ అవ్వకపోతే మీకు సో x 10 + 20 ఈక్వల్ టు z అవుట్పుట్ ప్రింట్ అవుతది అన్నమాట అన్ఎక్స్పెక్టెడ్ సింటాక్స్ వేర్ సో నో నీడ్ టు డిక్లేర్ అన్నమాట డైరెక్ట్ మనకి గెట్ చేసుకుంటది c లో అయితే మీరు డిక్లేర్ చేయాలి ఇంటర్నల్ సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చింది చూసారా ఓకే సో ఇట్లా మనం ఏదైనా డేటాని ఈ ఫంక్షన్ పంపిస్తుంటే దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ లో పంపించాలి ఇట్ ఇస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట సో ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇది కాల్ అయినప్పుడు ఏం చేస్తున్నాం మనం 10, 20 అని పంపిస్తున్నాం సో ఇది ఇష్యూ చేసుకోవడానికి 10, 20 వస్తున్నాయి అక్కడ నుంచి సో సపోజ్ నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి నేను డేటాను పంపుతున్నాను నేను డేటాను పంపుతుంటే ఐఎమ్ సెండింగ్ 2 డేటాస్ డేటా 1 డేటా 2 నేను సెండ్ చేస్తున్నాను డెస్టినేషన్ కి సోర్స్ టు డెస్టినేషన్ డెస్టినేషన్ కి వెళ్ళినప్పుడు నేను పంపించిన డేటా రిసీవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ ఉండాలి కదా అందుకని ఇక్కడ ఏం చేశాను జస్ట్ క్రియేటెడ్ ఎ డమ్మీ వేరియబుల్ కమ x కమ y అని ఏ ఉండాలని రూల్ ఏం లేదు జస్ట్ ఇట్స్ అన్ డమ్మీ వేరియబుల్ టు స్టోర్ దిస్ డేటా ఫస్ట్ వాల్యూ ఏది ఉంటుంది అది స్టోర్ అవుతుంది సెకండ్ వాల్యూ ఏది ఉంటుంది అది స్టోర్ అవుతుంది సో ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ యూజ్ చేసామో ఆ వేరియబుల్స్ లో స్టోర్ ఉంది కదా అది నేను ఎడిషన్ చేసుకుని అవుట్పుట్ ప్రింట్ చేసుకుంటున్నాను దట్స్ కాల్డ్ జస్ట్ అన్ ఆర్గ్యుమెంట్ ఓకే రిటర్న్ టైప్ అంటే మీనింగ్ ఏంటి సపోజ్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ జెడ్ అనేది నేను ఫంక్షన్ బయట ప్రింట్ చేయాలనుకుంటున్నా ఓకే ఫంక్షన్ బయట వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను చూడండి జెడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఎందుకంటే ఈ జెడ్ అనేది విత్ ఇన్ ద ఫంక్షన్ లో డిక్లేర్ అయింది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ బయట నేను ఆ వాల్యూని ప్రింట్ చేయలేకపోతున్నా సో ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేయాలి సో జెడ్ లో కదా స్టోర్ అయింది ఇక్కడ రిటర్న్ ఎప్పుడైనా మనం ఫంక్షన్ లాస్ట్ లో రాయాలన్నమాట రిటర్న్ జెడ్ సో ఇప్పుడు ఏమవుతుంది నేను డేటా 1 డేటా 2 అనేది సోర్స్ డెస్టినేషన్ సోర్స్ టు డెస్టినేషన్ పంపిస్తున్నా మళ్ళీ డెస్టినేషన్ ఏం చెప్తుంది అక్కడ అది అక్కడ ఆపరేషన్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ నీకు సోర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది దట్ ఈస్ ద రిటర్న్ విల్ డూ సో ఇప్పుడు నాకు సోర్స్ కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది మనం వచ్చిన డేటా నేను చూసుకోవాలంటే ఒక నేను కూడా వచ్చిన డేటాను ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టేకింగ్ అనదర్ వేరియబుల్ నాకు వచ్చిన డేటా నేను డీలో స్టోర్ చేసుకున్నాను సో ఇక్కడ మనం డీని ప్రింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది వచ్చింది ఇప్పుడు జెడ్ నుంచి వచ్చినా కూడా నేను స్టోర్ చేసిన డమ్మీ వేరియబుల్ ఏంటి డి సో మనకు ఆ డేటా డీలో ఉన్నట్టు జెడ్ లో లేనట్టు ఇప్పుడు 30 ప్రింట్ ఏం చేశారా సో కావాలంటే యూ జస్ట్ యూజ్ ద బ్రేక్ యూ అండర్స్టాండ్ చూడండి ఓకే మనకి ఇలా డేటా ప్రింట్ అవుతుంది అన్నమాట డేటా ఈస్ సో ఇలా మనకి ప్రింట్ చేస్తాను అనమాట రిటర్న్ డి అంటే నేను రిజిస్టర్ అది డేటాలో రాసి చూపించాను అంటే అలా ప్రింట్ అవ్వండి రాసి చూపించాను ఒకసారి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుంది రిటర్న్ డి అది క్లారిటీ కోసం ఏ 30 అర్థం కావట్లేదు కదా సో మనకి 30 ప్రింట్ అయింది కదా అవుట్పుట్ అలా ప్రింట్ అవుతుంది అనమాట సో ఈ సేమ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ ఓకే నెక్స్ట్ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ చూద్దాం సో సెకండ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది చూద్దాం సెకండ్ ఏముంది వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాను వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి ఆ పర్టికులర్ డేటా అనేది ఫంక్షన్ లోపలే డిక్లేర్ అయింది అని మీనింగ్ అంతే కదా అంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఐఎమ్ నాట్ సెండింగ్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ సో నో నీడ్ ఆఫ్ ఎనీ డమ్మీ వేరియబుల్స్ టు రిసీవ్ బట్ ఇక్కడ వాల్యూస్ ఎలా అంటే ఐఎమ్ జస్ట్ డిక్లేరింగ్ ద వాల్యూస్ ఇన్సైడ్ ద ఫంక్షన్
x comma y ఇలా డిక్లేర్ చేసుకుంటాను. సో ఇలా మనకి ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్, సో మనకి డేటా ప్రింట్ అవుతుంది అన్నమాట. చూడండి అవుట్పుట్ టైప్ ఇస్ 30. ఇక్కడ ఇంటూ పెట్టండి, మీకు ఇంకా అర్థమాటిక్ ఆపరేషన్స్ చాలా ఉన్నాయి. ఆర్ యూ కెన్ కాల్ ఎనీ ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్, మీరు ఈక్వల్ టు కంపారిజన్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 200 ఓకే. సో ఇక్కడ వాల్యూస్ మార్చండి బెటర్. వేరియబుల్స్ అనేవి చేంజ్ చేయండి. ఎంలో స్టోర్ చేసి ఎం రిటర్న్ చేస్తుంది. జస్ట్ ఐ చేంజ్ ద వేరియబుల్స్ అనమాట అంతే. ఇక్కడ ఎఫ్ రిటర్న్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది సింపుల్. అండ్ నెక్స్ట్ వాట్స్ ద స్టేట్మెంట్, ఇలా మనం ఇది ప్రింట్ చేస్తాం. ఇది ఫంక్షన్ విత్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్, అంటే మనం ఫంక్షన్ లోపలికి ఏ ఆర్గ్యుమెంట్ సెండ్ చేయట్లేదు, ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసుకుంటున్నాము. బట్ రిటర్న్ టైప్ ఉందంటే ఫంక్షన్ లోపల ఉన్న డేటా నేను బయట ఎక్కడ యూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ టైప్స్ అనమాట. ఎన్ని ఏది ఎక్కడ యూజ్ చేయాలంటే, మీకు బయట నుంచి ఏదైనా డేటా లోపలికి వెళ్ళాలన్నా, లేకపోతే లోపల నుంచి ఏదైనా డేటా బయటకి రావాలన్నా, వి యూజ్ దిస్ ఫార్మాట్. దట్ సింపుల్ అంతే. నెక్స్ట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ అన్నాం కదా. విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. సో ఇదన్నీ తీసేద్దాం మళ్ళీ సేమ్ సేమ్. ఇప్పుడు విల్ డూ సంథింగ్. ఐ హ్యావ్ వన్ హెచ్ ట్యాగ్ ఇన్ ద బాడీ. ఇన్ ద బాడీ ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక హెచ్ ట్యాగ్ ఉందనుకోండి. వెల్కమ్, హెచ్ ట్యాగ్ ఈజ్ వెల్కమ్. ఓకే హెచ్ వన్. హెచ్ వన్ వెల్కమ్ అనమాట. దీనికి ఒక ఐడి తీసుకుంటున్నాను, ఐడి డెమో. ఇప్పుడు నేనేం తీసుకున్నా, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ లో విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ అంటున్నాను కదా. సో ఇక్కడున్న వెల్కమ్ ని నేను కన్సోల్లో చూడాలనుకుంటున్నా. ఇక్కడ ఏదైతే వెల్కమ్ ఉందో అది కన్సోల్లో చూడాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఫంక్షన్ యూస్ చేయాలనుకుంటున్నా. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ ద ఫంక్షన్. ఎలా రాస్తాం, ఫస్ట్ అక్కడ ఉన్నది మనం అంటే ఫస్ట్ ఆ డేటాని గెట్ చేసుకోవాలి కదా. అందుకని గెట్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ గెట్, గెట్ ని డైరెక్ట్ కాల్ చేస్తున్నా. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని స్టోర్ చేస్తున్నా. ఈ నేమ్ అనేది నాకు ఆర్గ్యుమెంట్గా వస్తుందని, మీన్ ఇక్కడ ఎక్కడ డిక్లేర్ అవ్వలేదంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్గా వస్తుందనే కదా. మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్గా నేమ్ ఎలా వస్తుంది మనకి, ఆ నేమ్ వేరియబుల్ వేర్ నేమ్తో ఏదైనా డేటా ఉంటేనే కదా. ఆ నేమ్తో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ ఇన్నర్ HTML. ఇన్నర్ HTML ఉన్న డేటాని గెట్ చేసుకొని డెమో ఉన్న ఐడి, డెమోనే కదా మనకు ఉంది, ఆ డెమోలో ఉన్నది ఇన్నర్ HTMLతో నేను గెట్ చేసుకున్నాను. దాన్ని ఇక్కడ నేమ్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఆ నేమ్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నా. పాస్ చేస్తున్నా అంటే ఫంక్షన్ నేమ్ ఎంత ఐడెంటిఫై చేసుకుంది కదా, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సార్ చూద్దాం, వెల్కమ్, ఇక్కడ వెల్కమ్ వచ్చింది కన్సోల్లో, వెల్కమ్ వచ్చింది కదా. ఇంకా ఇక్కడ నేను వెల్కమ్ ఐలాండర్ అని పెట్టాను అనుకో, నాకు కన్సోల్ కూడా నాకు ఐలాండర్ అని కనిపించాలి. ఈ చెక్ వస్తుంది కదా, ఇక్కడ ఏదంటే ఆ డేటా కన్సోల్ చూసాం కదా. సో డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, బట్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు అంతే. ఎందుకంటే మానిపులేషన్ మెయిన్గా మనం యూస్ చేసేది మానిపులేషన్ కదా, అంటే HTML పేజ్ నుంచి కదా, అందుకని చూపించాను ఎగ్జాంపుల్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్, మన రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్ కన్సోల్ ప్రింట్ చేశాను. సో ఫైనల్లీ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్. వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం చేస్తున్నాం, చేసాం ఫస్ట్ ఫంక్షన్, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, రిటర్న్ టైప్ ఏం లేదు. దిస్ ద ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ బేసిక్ ఫంక్షన్. వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ ఓకే, ఆల్సో కాల్డ్ యాజ్ బేసిక్ ఫంక్షన్ అనమాట. సో ఇది కాల్డ్ అంటాము, కాలింగ్ అంట.
these are the four functions. First function enduku rastam, to reusability of the code. అంటే మనం కోడ్ తగ్గించుకోవడానికి రాసిందే రాసింది మళ్ళీ మళ్ళీ రాయకుండా మనం ఫంక్షన్ యూస్ చేస్తే దాన్ని యూస్ చేసుకుంటాం. ఫంక్షన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక టూ కేసెస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫంక్షన్ లోపలికి నా దగ్గర అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ అయిన డేటా నాకు ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి. లేదా ఫంక్షన్ లో డిక్లేర్ అయిన డేటా నాకు ఫంక్షన్ అవుట్లో డిస్ప్లే అవ్వాలి. దానికోసం మనం ఈ ఫోర్ కేసెస్ యూస్ చేసుకుంటాం. విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ లోపలికి మనం ఏదో డేటాను పంపిస్తున్నాము, ఫంక్షన్ బయట యూస్ చేసిన డేటా ఫంక్షన్ లోపల పంపిస్తున్నాము. విత్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే ఫంక్షన్ లోపల ఉన్న డేటా ఫంక్షన్ బయటకి తగ్గించేసుకుంటాం. దీస్ ఇస్ ద ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఫంక్షన్స్ మీద ఇప్పుడే కాదు ఇఫ్ కండిషన్స్ లూప్స్ ఇఫ్ కండిషన్స్ ఇలాంటివి చెప్పాక ఈవెంట్స్ లో మీకు ఫంక్షన్స్ యూస్ చేసి మీకు అర్థమవుతుంది. ఈవెంట్స్ ఫంక్షన్ ఈవెంట్స్ లూపింగ్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఫంక్షన్స్ యూస్ చేస్తాము. ఓకేనా? అక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ప్రాక్టీస్ అవుతాయి. That's all for this video. The next video will continue with the events. Events lo mana functions ela use cheyalanadi kuda akkada untadannamata. Okay.